గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ అప్డేట్స్ చూద్దాం ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండడంతో తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి ఇప్పటికే పలు చోట్ల వరదలు సంభవించాయి మధురై కోయంబత్తూర్ దిండిగల్ తేని తిరువూర్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది రవాణా వ్యవస్థ పూర్తిగా నడిచిపోయింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్కూళ్లు కాలేజీలకు సెలవులు ప్రకటించారు కొన్ని నెలల క్రిందట కడప జిల్లా నుంచి బదిలీపై అనంతపురం జిల్లాకు వచ్చారు ఎస్పీ అన్బురాజన్ ఈ క్రమంలో ఎస్పీ అన్భురాజన్ ను టీడీపీ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కలిసి ఎస్పీకి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఇక అనంతరం ఓట్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని ఎల్లనూరు పుట్లూరు తహసీల్దారు అక్రమాలు చేస్తున్నారని జేసీ ఆరోపించారు విజయవాడ గురునానక్ కాలనీలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని శుక్రవారం నట దిగ్గజం కమల్ హాసన్ వైసీపీ అవినాష్ ఆవిష్కరించారు దీనిపై హీరో మహేష్ బాబు స్పందించారు కృష్ణ గారి విగ్రహం ఆవిష్కరించడం పట్ల కమల్ హాసన్ కి దేవినేని అవినాష్ కి ధన్యవాదాలు తెలిపారు ఈ విగ్రహ ఆవిష్కరణకు తోడ్పాటు అందించిన ఫ్యాన్స్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు మీ ప్రేమ నన్ను ముగ్ధుణ్ణి చేసిందంటూ పేర్కొన్నారు మరోసారి నటి రష్మిక మధ్యన డీప్ ఫేక్ వీడియో బయటకు వచ్చింది రష్మిక మదన డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది ఇక ఆ వీడియో ఘటన మరవక ముందే రష్మికపై మరో డీప్ ఫేక్ వీడియో మళ్లీ తెరపైకి వచ్చింది తాజా వీడియోలో రష్మిక జిమ్ సూట్ వేసుకుని డాన్స్ చేస్తున్నట్లుగా ఉంది రష్మికపై మరో డీప్ ఫేక్ వీడియో బయటకు రావడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో టీడీపీ జనసేన పార్టీ విస్తృత సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి జనసేన నాయకులు పాల్గొన్నారు వైసీపీ పరిపాలనను అంతమొందించడానికి పవన్ కళ్యాణ్ మనతో చేతులు కలిపారని అన్నారు మాచల్ల నియోజకవర్గంలోని టీడీపీ నేతలు కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలంలో నెల రోజులుగా స్థానికులను హడలెత్తించిన మొసలి ఎట్టకేలకు చిక్కింది అమలాపురం మండలం సమనస పంట కాలువలో దర్శనమిచ్చిన మొసలని విశాఖ జూ అధికారులు బంధించారు విశాఖ జూ కేంద్రం డాక్టర్ ఫణీంద్ర నేతృత్వంలో అటవీ శాఖ అధికారులు మొసలని పట్టుకోవడంతో కథ సుఖాంతమైంది పట్టుకున్న మొసలని మారేడుమిల్లి ప్రాంతంలోని పాములేరు వాగు పరిసరాల్లో అధికారులు విడిచిపెట్టారు గురువారం రాత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల చివరి జాబితా విడుదలైంది ఈ తరుణంలో టికెట్ రాని వారంతా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఈ తరుణంలో వరుసగా రెండవసారి టికెట్ ఆశించి భంగపడడంతో సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నాయకుడు పటేల్ రమేష్ ఆయన సతీమణి బోరునా విలిపించారు పార్టీ కోసం రాత్రి పగలు కష్టపడితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రతిఫలం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గణేష్ శుక్రవారం నామినేషన్ వేయడానికి అతి సాధారణంగా వెళ్లారు నిన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన గణేష్ టికెట్ రాకపోవడంతో బీజేపీ పార్టీలో చేరారు ఇక వెంటనే బీజేపీ అధిష్టానం టికెట్ కేటాయించడంతో కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసులో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో సీఎం ఆశీర్వాద బహిరంగ సభ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎలిఫెంట్ ప్రాంతాన్ని ఎమ్మెల్యే రేగ కాంతారావు పరిశీలించారు ఇక అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల పదమూడున సీఎం కేసీఆర్ ఆశీర్వాద బహిరంగ సభ యాభై వేల మందితో భారీ ఎత్తున జరగనుందని పేర్కొన్నారు ఇక జిల్లాలోని ఐదుకు ఐదు సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు అమెరికాకు ఆవల అతిపెద్ద క్యాంపును ఏర్పాటు చేసేందుకు గూగుల్ సంస్థ హైదరాబాద్ ను ఎంచుకుంది అయితే ఈ క్యాంపస్ నిర్మాణ పనులు జరుగుతున్న వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర రీట్వీట్ చేస్తూ ఈ ప్రాజెక్టు విశిష్టతను పేర్కొన్నారు హైదరాబాద్ గొప్పదనాన్ని చాటి చెప్పేందుకు ఏ అవకాశాన్ని వదులుకోను అని మంత్రి కేటీఆర్ ఆనంద్ రిప్లై ఇచ్చారు సో ఇవి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి